నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగ సాగుతోంది. ఈ నేపథ్యంలో చిల్లకూరు మండలం ఉడతవారిపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పులి వజ్రమ్మ పోటీ చేస్తున్నారు. ఈమెను వైసీపీ నేత ఏఎంసీ చైర్మన్ రమేష్ బాబురెడ్డి, వైసీపీ నాయకులు సన్నారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు బలపరుస్తున్నారు. అంకులపాటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎంసీ చైర్మన్ రమేష్ బాబురెడ్డి మాట్లాడుతూ తమ అభ్యర్థి వజ్రమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, అందరి సహకారంతో పంచాయతీ పరిధిలోని 12 వార్డుల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని, గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకే సంక్షేమ కార్యక్రమాలు చేరవేయడం అభినందనీయమన్నారు. ఉడతవారిపాలెం పంచాయతీ పరిధిలో అంకులపాచూరు, ఉడతవారిపాలెం, రామారెడ్డిపాలెం, వడ్డకండ్రిగా తదితర గ్రామాలు ఉండగా దాదాపు 2480 ఓటర్లు ఉన్నారు. బుధవారం సాయంత్రానికి ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ కార్యక్రమంలో పాపారెడ్డి, సుధాకర్ రెడ్డి, గుమ్మడి సుబ్బయ్య, పిటి రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటివన్నీ కూడా ఎనామినస్ జరిగింది. అదేవిధంగా మా గ్రామం కూడా ఎనామినస్ జరగాలని చెప్పి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించినాము. కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ముఖ్యంగా ఎనామినస్ జరిగితే జనంలో ఉండేటువంటి కక్షలు, కార్పణ్యాలు తగ్గడమే కాకుండా గ్రామాభివృద్ధి ఎంతో జరుగుతుందని చెప్పి ఆపేక్ష పడడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నాలన్నీ కూడా జరగలేదు. అయినప్పటికీ మేము అంటే వైఎస్ఆర్సీపీ తరఫున బలపరిచినటువంటి మా అభ్యర్థులు ఎవరైతే పులి వజ్రమ్మ సర్పంచ్ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది, అదేవిధంగా 12 వార్డులకు కూడా మేము క్యాండిడేట్స్ని నిలపడం జరిగింది. 12కి 12 వార్డులు అత్యధిక మెజారిటీతో గెలుస్తూ వజ్రమ్మని 1000కి పైగా మెజారిటీతో గెలిపించబోతున్నాము. ఇది ఈ యొక్క మండలంలోనే అత్యధిక మెజారిటీ పంచాయతీగా రికార్డ్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాము. దీనికి మా వెనకాల ఉండి ఈ యొక్క బహుతరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క టైము మాతో వెచ్చిస్తూ, వాళ్ళ యొక్క శ్రమని పూర్తిగా మాకు ఇస్తూ పెట్టేటువంటి ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళు అంటే బహుదూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ